ఒక్క నిమిషంలో జీవితం మొత్తం మారిపోకపోవచ్చు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల జీవితం మారే అవకాశం ఉంది ఎస్ మనం ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించి అడుగులు వేయాలి క్షణిక ఆవేశం వల్ల జీవితాలు కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఒకసారి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రైతు ఒక వ్యక్తి దగ్గర అప్పు చేస్తాడు తన అవసరాల కోసం అప్పు చేసిన తర్వాత ఏ సమయంలో అయితే తిరిగి ఇస్తా అని చెప్పాడో ఆ సమయంలో తిరిగి ఇవ్వలేకపోతాడు ఇచ్చిన ఒక డేట్ అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇస్తానంటాడు ఆ రెండో వాయిదా కూడా అయిపోతుంది రెండోసారి కూడా డబ్బులు ఇవ్వకపోలేకపోతాడు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో అతను డబ్బు అడగడం కోసం ఈ వ్యక్తి ఇంటికి వస్తాడు నా దగ్గర డబ్బు లేదండి ఇవ్వడం కోసము అని చెప్పేసి ఆ సమయంలో ఈ వ్యక్తి యొక్క కూతుర్ని ఆ వ్యక్తి చూస్తాడు ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క చూపు అమ్మాయి మీద పడుతుందో ఇతని ఆలోచన మారిపోతుంది ఎలాగైనా ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది ఎప్పుడైతే అలాంటి ఆలోచన తను చేస్తాడో ఇతనికి చెప్తాడు నీ దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి నాకు ఇస్తే ఈ డేటు లోపల ఈ సమయం వరకు నేను డబ్బు తిరిగిచ్చేసాయి లేకపోతే నీ కూతురు నుంచి నాకు వ్యహం చేయని చెప్పేసి ఇతను అడుగుతాడు ఈ మాట విన్న తర్వాత తను ఏం అర్థం కాని పరిస్థితి తను నుంచి పెళ్లి చేసే చేయడము తనకిష్టం లేదు డబ్బులు తిరిగిచ్చే పరిస్థితి తన దగ్గర లేదు మరి ఆ సమయంలో అతను ఏముంటాయంటే సరే నీ మీద బలవంతం ఏమీ లేదు ఒక పని చేద్దాము నా దగ్గర ఈ సంచి ఉంది కదా ఈ సంచిలో బయట ఉన్నటువంటి ఒక నల్లరాయి ఒక తెల్లరాయిని దీంట్లో పడేద్దాము పడేసిన తర్వాత దీంట్లో చేయి పెట్టి బయటికి తీస్తే తెల్లరాయి కనుక వస్తే తెల్లరాయి కనుక వస్తే నేను నీ అప్పులు క్షమించేస్తాను ఇంకా నాకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మనం తీసినప్పుడు నల్లరాయి కనుక బయటికి వస్తే మాత్రం నేను అప్పు క్షమిస్తాను కానీ నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పేసి కండిషన్ పెడతాడు ఏమీ మాట్లాడలేనండి పరిస్థితి మరే అనుకున్నట్టుగా సమయానికి డబ్బులు ఇవ్వలేకపోతాడు ఆ సమయంలో ఈ వచ్చిన ఈ వ్యక్తి ఏమంటాడంటే తను ఈ విధంగా చేస్తే ప్రజలు తన్నేమన్నా చెడుగా అనుకుంటారేమో అని చెప్పేసి కొంతమంది ప్రజల్ని కూడా ఆహ్వానిస్తాడు ఆహ్వానించి వాళ్ళందరూ చూస్తుండగానే ప్రజలకు ఇతను న్యాయంగా కనపడాలి ఇతను బలవంతమేమి చేయలేదు అన్న ఆలోచన రావాలి ఇతనికి చెడ్డ పేరు రావద్దు అన్న ఆలోచన చేస్తాడు సంచి తీసుకుంటాడు తను పన్నాకం ప్రకారంగా దాంట్లో ఒక తెల్లరాయి ఒక నల్లరాయి వేయవలసింది రెండు కూడా నల్లరాళ్లే తీసి సంచులో వేస్తాడు వేసి మళ్ళీ రాయి లోపల నుంచి ఎవరు తీయాలి సరే ఆ అమ్మాయితోనే తిప్పిద్దాం ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క జీవితానికి సంబంధించింది కాబట్టి అని చెప్పేసి ఆ అమ్మాయిని పిలిచి నువ్వు దీంట్లోంచి ఒక రాయి బయటికి తీయని చెప్తాడు కానీ ఆ అమ్మాయి ముందే గమనించి ఉంటుంది ఇతను రెండు కూడా నల్లరాళ్లే సంచులో వేసి ఉన్నాడు ఇప్పుడు నేను ఏ రాయిని తీసినా నల్లరాయి ఉంటుంది ఖచ్చితంగా నేను ఇతనికి వివాహం చేసుకోవాల్సిన పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు వెంటనే ఇతను మోసం చేశాడు ఇతను రెండు కూడా వేశాడు ఇతను మోసం చేశాడు అని చెప్పేసి అక్కడ గొడవ చేస్తే ప్రజలందరిలో ఇతను మోసగానే ఇతను పట్టిస్తే ఇతను పరువు పోతుంది చివరికి ఏమవుతుంది అప్పైతే తీరదు కదా మా నాన్నగారి మీద భారం అయితే అలాగే ఉండిపోతుంది కదా లేదు లేదు నేను ఇలా చేయకూడదు మరి నేనేం చేయాలి దాంట్లోంచి ఒక రాయి బయటకు తీస్తే రాయి వస్తే నేను ఇతను వివాహం చేసుకోలేదు నాకు ఇష్టం లేదు నా జీవితం నాశనమైపోతుంది ఏం చేయాలని ఆలోచిస్తుంది ఆలోచించినప్పుడు తనకు ఒక అద్భుతమైన ఆలోచన వస్తుంది ఏం చేస్తుంది ప్రజలందరూ చూస్తున్నారు వారి నాన్నగారు నిల్చొని ఉన్నారు ఈ వ్యక్తి కూడా ఉన్నాడు అప్పుడు సంచిలో చే పెట్టేసి ఒక రాయిని చేతి లోపల పట్టుకొని బయటికి తీసి ఆ రాయి ఏ రంగులో ఉందో ఎవరు చూడకుండానే ఇసిరి దూరంగా ఇసిరేస్తుంది ఆ రాయి ఎక్కడికో దూరంగా వెళ్ళి పడిపోతుంది ఎవరికి కనిపించదు అప్పుడు ఈ అమ్మాయి బిగ్గరగా ఉంటుంది నేను ఒక రాయిని తీసి బయట ఇసిరేసాను మిగిలినరాయి నల్లరాయి అయితే నేను విసిరేసింది తెల్లరాయి లోపల తెల్లరాయి ఉంటే నేను విసిరేసింది నల్లరాయి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం లోపల ఏ రాయి మిగిలి ఉందని చెప్పేసి లోపల నుంచి ఎత్తిస్తే లోపల నల్లరాయి బయటకు వస్తుంది అంటే ఇసిరివేసింది ఏంటిది తెల్లరాయి అంటే మా నాన్నగారి అప్పు క్షమించబడింది అని చెప్పేసి చెబుతుంది ఎప్పుడైతే ఈ విధంగా ఈ అమ్మాయి ప్రవర్తించిందో ఆ వ్యక్తికి భయం వేస్తుంది అమ్మో ఈ విషయం తెలిసిపోయిందా ఏమో కనిపెట్టేసిందా నా పరువు పోతుందేమో అన్న భయంలో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే మంచిగా జరిగింది నా పరువు పోకుండా ఈ అమ్మాయి తన్ను తాను కాపాడుకుంది నా పరువును కూడా కాపాడింది తన నాన్న అప్పు కూడా భారాన్ని దించే విధంగా చాలా చక్కగా నిర్ణయం తీసుకుంది ఇంకా తర్వాత ఏమాత్రం మాట్లాడకుండా పరువు పోయితే పరువు కాపాడబడింది కదా ఏ మాత్రం మాట్లాడకుండా తన మాన తను వెళ్ళిపోతాడు అప్పును క్షమించేసేసి ఒకసారి ఆలోచించండి అలాంటి పరిస్థితులు మన లైఫ్లో చాలా ఎదురవుతూ ఉంటాయి చాలా పరిస్థితులు ఎదురవుతుంటాయి మనం చేస్తుంటే వెంటనే ఆవేశానికి గురైపోతాం వెంటనే ఆవేశానికి గురైపోయి ఏదో చేసి ఉన్న సిచువేషన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటాం ఉన్న బంధాలు తెగిపోయే విధంగా చేస్తుంటాం రాంగ్ డిసిషన్ ఉంటాం క్షణిక ఆవేశంలో చేసే పనులు క్షణిక ఆవేశంలో మాట్లాడే మాటల వల్ల అనేక విషయాలను కోల్పోతాము అవి బంధాలైనా ఆస్తులైనా కోల్పోతుంటాము కావాల్సింది క్షణిక ఆవేశం కాదు ఆలోచన కావాలి మనకి ఆలోచనతో మన నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచనలో పనులు చేయాలి ఆలోచనతో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నది మనకి ఈ విషయాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది అయితే ఒక మానవుల్లో ఆలోచన ఎలా పెంపొందించుకోవాలి ప్రజల ఆలోచనలు మారే విధంగా మనం ఎలా మాట్లాడగలగాలి రోజురోజుకి మనలో మన పర్సనాలిటీ డెవలప్ ఏ విధంగా చేసుకోవాలి మన ఒక అద్భుతమైన పబ్లిక్ స్పీకర్గా ఎలా ఎదగాలి ఒక మోటివేషనల్ స్పీకర్గా ఒక వ్యక్తి ఎలా మారాలి అనే దాని గురించి ఐదు రోజుల ఒక వర్క్షాప్ నేను మీకోసం ప్లాన్ చేశాను అదేంటో తెలుసా మీరు మోటివేషనల్ స్పీకర్గా ఎదగాలనుకుంటున్నారా అలాంటి వారి కోసం మీరు ఏ రంగంలో ఉన్నా మీరు వ్యాపార రంగంలో ఉన్నా మీరు రాజకీయ రంగంలో ఉన్నా కానీ మీరు గొప్ప వక్తగా ఎదగాలనుకుంటున్నారా ప్రజల్ని ప్రభావితం చేసే విధంగా స్పీచ్ ఇవ్వాలి అన్న కళ మీలో ఉందా ఎస్ మీ కళా నెరవేర్చడం కోసమే నేను ఐదు రోజుల వర్క్షాప్ నేను ప్లాన్ చేశాను ఇదే నెల అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఐదు రోజుల వర్క్షాప్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్పడం కోసం పబ్లిక్తో ఎలా మాట్లాడాలి గ్రూప్తో ఎలా మాట్లాడాలి పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఇవ్వాలి స్టేజ్ ఫేర్ని ఎలా దిగమించాలి ఇవన్నీ కూడా అద్భుతంగా మీకు నేర్పడం కోసమే వర్క్ షాప్ ప్లాన్ చేశాను అద్భుతమైన వర్క్ షాప్ మీకోసమే నిజంగా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ లైఫ్లో గొప్ప సెలబ్రిటీగా ఎదగాలి అన్న ఆలోచన మీకుంటే మీకోసమే వర్క్ షాప్ వెంటనే సీట్ బుక్ చేసుకోండి మళ్ళీ మనం కలుద్దాం వర్క్ ఆల్ ద బెస్ట్